టెస్టులు కూడా చేయలేదు. ఇప్పుడు అక్కడ ఒక అమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుకుంటూ కూర్చుండేది. ఆమె ఈ దోమలు చేపట్టి ఈ యొక్క మురుకుంట లెక్క ఉన్నాయి అన్ని మన గ్రామాల్లో మన ఇళ్ళులన్నీ. కనీసం వాళ్ళకు ఏం చిత్తశుద్ధి లేకుండా అయిన ఇల్లు పక్కకు పెట్టేసి మనకు ఆ ఇళ్ళు పంపించకుండా ఎలక్షన్ వరకు వాళ్ళు ఆపి ఆ ఎలక్షన్ మూమెంట్లో ఇస్తే ఓటు బ్యాంకుగా ఏర్పడుతుందని మీ వాళ్ళ ఒక స్వలాభం కోసం మాత్రమే దీన్ని ఆపుతారు అంతేనా? ఈనాటి అంబేద్కర్ నగర్, ఈ అంబేద్కర్ నగర్ అన్నకొండ నడి బొడ్డున ఉన్నది, బస్టాండ్కు దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో. ఈ యొక్క మురికివాడలో ఇప్పటి వరకు వీళ్ళు ఇక్కడ 30 సంవత్సరాలుగా, కొందరు 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. కానీ ఇప్పటి వరకు వీళ్ళ పేరు మీద గవర్నమెంట్ వారు కట్టించినటువంటి 2 పడక గదుల ఇళ్లను మనం అక్కడ వెనకాల కనబడుతున్నాయి. అవి ఇప్పటి వరకు వీళ్ళ పేరు మీద వీళ్ళకు రాసుకొని పోయింది, కానీ వీళ్ళకు ఇవ్వట్లేదు. కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ పేర్లు కూడా, కొత్త వాళ్ళ పేర్లు కూడా అందులో ఆ లిస్టులో పెట్టినట్టుగా మేము వింటూ వచ్చినాం. ఒకరోజు ఆ లిస్టు కూడా తీసుకొని వస్తాం. అధికారులందరినీ ప్రశ్నిస్తున్నాను. అధికారులారా, ఈ ప్రజల యొక్క, ఈ గుడిసె వాసుల యొక్క కష్టాలను మీరు చూస్తున్నారు. మేము విన్నాం ఇక్కడ, మేము చూసాము, ఒక వీడియో కూడా చూసాము. వర్షం పడుతున్నప్పుడు మోకాలు ఎత్తు వరకు కూడా గుడిసెలలోకి నీళ్ళొచ్చి తండ్రి పిల్లల్ని ఎత్తుకుంటే తల్లి నీళ్లు బయట బార వస్తుంది. తల్లి పిల్లల్ని ఎత్తుకుంటే తండ్రి పిల్లల్ని నీళ్లు బయట బార వస్తుంది. పైనుండి నీళ్లు కురుస్తున్నాయి, కింద నుండి నీళ్లున్నాయి. పడుకోవడానికి వీల్లేదు, నిలబడడానికి వీల్లేదు. తిండి లేక వాళ్లకు కరెంటు లేక ఈ బురదల్లో వాళ్లకు దోమలు కుట్టి వాళ్లకు అనారోగ్యం పాలై, ఇంతకుముందు ఒక తల్లిని చూసినాం, మందులన్నీ ముందు పెట్టుకుని కూర్చున్నది. ఒక్క హెల్త్ వర్కర్ కానీ, ఆశా వర్కర్ కానీ, గవర్నమెంట్ నుండి ఏ మెడికల్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ వాడలను విజిట్ చేయటం లేదు. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ మురికి వాడలు వరంగల్ పట్టణంలో ఎన్నో ఉన్నాయి. కరెంటు లేదు, ఈ వాడలకి లైట్లు లేవు. అసలు ఇంత దయనీయమైన పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని, అలాగే ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నిస్తున్నాను. ప్రజాప్రతినిధులారా, ఈ లోకల్ కార్పొరేటర్లే కానీ, ఎమ్మెల్యే కానీ, మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను నేను. మీరు ఒక్కరోజు వచ్చి ఈ గుడిసెలో నివాసం చేయండి. ఈ గుడిసె వాసుల యొక్క బాధలు, కష్టాలు మీకు తెలుస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రజాప్రతినిధులు ఎంతోమంది వచ్చి మాట్లాడినారు, కానీ ప్రతిసారి 6 సంవత్సరాలుగా వీళ్ళకు ఇల్లు ఇస్తామని దాన్ని మీరు పొడిగిస్తూ కాలయాపన చేస్తూ ప్రతిసారి 5 ఏళ్ళకు ఒకసారి, 3 ఏళ్ళకు ఒకసారి మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్కు వీళ్ళతో ఓట్లు వేయించుకుంటున్నారు. వీళ్ళు అన్ని విషయాల్లో మీకు ఓట్లకు మాత్రమే ఓటర్లుగా మిగిలిపోయింది, కానీ వీళ్ళకు ఉన్నటువంటి, వీళ్ళ కొరకు కేటాయించినటువంటి ఇళ్ళను మాత్రం వీళ్ళకి మీరు ఇవ్వలేకపోతున్నారు. ఈ అసమర్థత ఎందుకు? వీళ్ళ మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు? దీని వెనకాల కుట్ర ఏం జరుగుతుంది? నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు ఒక్కసారి వచ్చి వీళ్ళ బాధను చూసి వెంటనే వీళ్ళ కొరకు కట్టించినటువంటి ఇళ్ళను వీళ్ళకు ఇవ్వవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా, అనగా హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా డాక్టర్ స్టీఫెన్ గా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుని త్వరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను. జై భీమ్, జై భారత్, జై భీమ్. ఈరోజు మా బిఎస్పి నాయకులు అందరితో కలిసి 31 డివిజన్ డబుల్ బెడ్రూమ్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళ పరిస్థితులు చూస్తే మాత్రం చాలా దయనీయంగా ఉంది. నిజంగా ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయో అర్థం అవ్వట్లేదు. వీళ్ళ గుడిసెలు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న అంటే మౌలిక వసతులు కానీ ఏమాత్రం లేకుండా అనారోగ్యం పాలవుతున్నారు వీళ్ళు. ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ కార్పొరేట్ కానీ పట్టించుకున్న వైనమైతే ఇక్కడ అవపడలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణిలో పీదలు అంటే వీళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ అయినాయి. 5-6 ఏళ్ళ కానీ, 30 ఏళ్ళ వాస్తవ్యులు ఇక్కడ ఉంటే 5-6 ఏళ్ళు అయినాక కూడా ఇంకా వాళ్ళకు అలర్ట్ చేస్తలేదు. తక్షణమే వాటిని అలర్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ జీవితం ఇక్కడ ఉంటే మాత్రం వీళ్ళు ఇంకా ఈ కరోనా వ్యవస్థతోటి ఇంకా వీళ్ళ జీవితాలు దుర్భరమైన స్థితి ఇక్కడ ఏర్పడే విధంగా ఉన్నది. ఇంతకుముందు వ్యవస్థ నిజంగా కావాలి కూర్చొని జ్వరాలు అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం ఇవన్నీ వాటికి జ్వరాలతోటి మొత్తం వాళ్ళు మగ్గిపోతున్నారు. మీకన్నా కొంచెం అన్నా అది అనిపిస్తలేదా? ఒకసారి ఇక్కడికి వచ్చి నిజంగా ఉండి చూడండి. ఒకసారి ఒక్కరోజు ఉంచాలి ఇక్కడ రాజకీయ నాయకులు. ఇక్కడ ఎందుకు మీరు కట్టుకున్నాక వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినాక మీకు ఇవ్వడానికి నొప్పి అయింది, నాకు అర్థం కాదు. వాళ్ళని ఎందుకు ఇట్లా పోసపుచ్చుకోండి? మళ్ళీ ఓట్లు వచ్చి, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడే మళ్ళీ ఇక్కడికి వచ్చి అవ్వడానికి ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఓట్లు దండుకోవడానికి వచ్చి మళ్ళీ అప్పుడు ఇస్తారా? ప్రతిసారి ఇట్లా పొడిగిస్తున్నారంట. కేటీఆర్ వస్తారు, లేదా ఎమ్మెల్యే గారు వస్తారు, ఏదో ఎలక్షన్లు అయిపోయినాకు వస్తాయి, ఓట్లు అయిపోయినాకు వస్తాయి. అది కాదు, తక్షణమే వీళ్ళకు డబుల్ బెడ్రూమ్లు, ఆ ఇల్లు అలాట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. వెరీ ఇంట్రెస్టింగ్.
Subscribe to Tambola TV. Hi, hello, namaste. It's me, Madhvilata. Please subscribe to Tambola TV.